ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వరుస దెబ్బలు తగులుతున్నాయని అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో, ముందుగా ఏలూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే, అప్పటి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆళ్ల కాళీకృష్ణప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత చూస్తే నగర మేయర్ నూర్జహాన్ ఆమె భర్త పార్టీని పెట్టడం జరిగింది. తర్వాత చూస్తే ఏకంగా 30 మంది కార్పొరేటర్లు జంప్ అయిపోవటం జరిగింది. ఇలా వరుస పెట్టి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఏకంగా జెడ్పీ చైర్మనే టీడీపీలో జనసేనలోకి వెళ్ళిపోవటం జరిగింది. జెడ్పీ చైర్మన్ పద్మశ్రీ, అలాగే ఆమె భర్త జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో తమ వ్యక్తిగత కారణాలతోటే తాము పార్టీని వీడుతున్నామని చెప్పి తెలియజేశారు. 13 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నామని, ప్రస్తుతం తమ వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడుతున్నామని, త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరబోతున్నామని చెప్పి ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, జెడ్పీ చైర్మన్ కూటమిలోకి వెళ్ళిపోయారు, కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి 48 జెడ్పీటీసీల్లో 46 జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి, కేవలం 2 జెడ్పీటీసీలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి కానివి. సో మరి వీళ్ళందరూ ఎటు మద్దతు ఇస్తారనేది చూడాలి. వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని అయితే ప్రస్తుతానికి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏలూరు జిల్లాలో వరుస పెట్టి నేతల రాజీనామాల పర్వాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇది పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ ఏలూరు జిల్లాలో కలుగుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సరిదిద్దుతారనేది చూడాలి.